అర్బన్ నంబర్ 1 బాబు ఆ వండా సార్ ఇచ్చినవన్నీ అమలు అవుతున్నాయి మంచి మంచి పనులు చాలా వటికి సంతోషంగానే ఉన్నారు స్టూడెంట్స్ కి మంచి సహాయకంగా ఉంది మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఉన్న ఏదానోలో ప్రతి ఒక్కరు ఆనందకరంగానే ఉన్నారు ఆ పరిస్థితి మరి అది కంటిన్యూషన్ గా ఉండాల లోపలే ఉన్నా కూడా సర్దిద్దుకొని మెల్లగా కొత్త గవర్నమెంట్ కాబట్టి కొన్ని తేడాలు ఉంటాయి జనాలు కొంతమంది అటు ఇటు మాట్లాడేవాళ్ళు ఉంటారు ఇన్ని కాకుండా మనం సైలెంట్ గా మన అడ్మినిస్ట్రేషన్ మనం కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి ఒకళ్ళు అన్నారని మనం ఇది చేసుకోవటం చేయడం కాదు మన జరిగేవన్నీ అమలుపరచాలి ఇప్పుడు నవరత్నాలు అనేవన్నీ సార్ మంచిగా అమలుపరుస్తున్నాడు ఏ వనగా ఉంది పరిస్థితి మరి రైతులు కానీ ఎడ్యుకేషన్ కానీ మరి ఫ్యూజర్ రిమెంబర్మెంట్స్ కానీ ఇవన్నీ మంచి ఇదిగానే ఉన్నాయి ఆర్టీసీ రేట్లు అంటే బాబు ఇది లాస్లో ఉంది కాబట్టి దాదాపుగా కొంత పర్సెంటేజ్ పెంచుతారు సహజంగా ఎప్పుడు పెంచుతూనే ఉన్నారు ఏ గవర్నమెంట్ కూడా పెంచకుండా ఏం లేదు అయింది అయితే మన గవర్నమెంట్ దీనికే కొంత పెట్టుబడి పెట్టి వేరే బస్సులు కొనటం చేయటం ఇవన్నీ కొంచెం ఎలాట్ చేస్తున్నాయి కాబట్టి ప్రజల మీద భారం వేయటం అనేది కొంచెం బాధాకరమేనో అయితే దాన్ని బట్టేసి మరి ఉండ ఆర్థిక విధానాన్ని బట్టి పోతూ ఉండాలి పరిస్థితి అది పైగా ఈ సారా తాగటం ముందు బెల్ట్ షాపులు ఇవన్నీ తగ్గించే విధానం ఉంటే ఇంకా మంచిగా ఎడ్యుకేషన్ వైడ్గా బాగా డెవలప్ అవుతారు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి ఇప్పుడు కావాల్సిన పోతాడు వాడికి ఒక లైసెన్స్ హోల్డర్గా ఇచ్చేసి అమలు పరిచే విధానంగా చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా డౌన్ అయిపోతారు పరిపాలన అంతా బాగుంది అన్ని బాగుండవు రైతులకు కానీ అన్నిటి బాగుండవు 10 ప్లస్ అన్ని బాగుండవు జగన్ అంత మంచి పనే చేసినాడు మాకు ఇప్పుడు ఆయన చేసిన పని మాకు రైతులకు మాకు రాయలసీమ రైతులకి మాకు అన్ని పనులు మంచివి వేసినాడు అవి నష్ట ప్రకారం డబ్బులు వేసినాడు మాకే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు 7 10 పైసలు ఏం బొచ్చు రాలేదు మాకు ఆయనే చేసినాడు ఇప్పుడు డబ్బులు అంటే మాకు పంట రేట్లు కానీ అట్టే చేసినాడు ఈ సంవత్సరము ఆయన గెలిచినప్పుడు నుంటే జగన్ గెలిచినప్పుడు నుంటే మాకు రైతుకి చాలా మంచిది జరిగినది జగన్ వచ్చినప్పుడు నుంటే ఆయన ఉన్నప్పుడే మనతో గొర్రెలు మేపినాం చేనులో ఉల్లిగడ్డలు అన్నీ మొత్తం అన్ని రేట్లు తగ్గికేసే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నుండి మాత్రం మాకు మంచిది జరిగినది జగన్ వచ్చినప్పుడు నుండి అది వాళ్ళు పెంచుతూ ఉంటారు మనం అనుభవించక తప్పదు మనం ఏం చేయలేం బాగానే పెంచారు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ రేటింగ్ ప్రకారం కరెక్టే ప్రజల దృష్టిలో అది వాళ్ళు కరెక్టే మనం ఏం చేయలేం నేనేమన్నా తగ్గిస్తే నార్మల్గా ఉంటేనే బెటర్ ఏముంది పెంచారు జనాలు తిరగలేకపోతున్నారు పనులు లేవు డబ్బులు నుంచి వస్తాయి ఆటో ఎక్కాలన్నా డబ్బులు ఉండట్లేదు ఇప్పుడు జనాలకి 10 రూపాయల ఆటో 30 రూపాయలు చేశారు ఇక్కడి నుంచి మార్కెట్కి అదే మా 30 రూపాయలు ఉంటే అమరావతి పోయేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడేమో అంత రేట్లు పెద్దవి చేశారు ఎక్కువ చేశారు రేట్లు పెంచారు ఎక్కడికన్నా పోవాలన్నా వెళ్ళైపోతున్నారు జనాలు లిమిట్ అని లేదు మరీ హై అని లేదు ఒక మిడిల్లో ఉంది అదే 10 రూపాయలు 30 రూపాయలు చేశారు ఎట్లా పోవాలి ఎట్లా రావాలి జనాలు మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు ఎట్లా పోవాలి కరెక్ట్ కాదండి పరిపాలన ఏముందండి అక్కడ రోడ్లు అక్కడే ఉండేవి అక్కడ గుంటలు అక్కడే ఉండేవి జనాలు మొన్నటి వరకు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె చేశారు ఆటో వాళ్ళకేమో ఎక్కాలంటే ఎక్కలేరు జనాలు ఇక్కడ కూడా ఏముంది ఆటో బస్ ఛార్జీలు పెంచేశారు మేము మాత్రం ఎలా ఎక్కాలి పనులు లేవు ఉల్లిపాయలు మా ఆయన అయితే నెల వరకు ఉల్లిపాయలు కూరలో వాడొద్దు అన్నాడు పావుకిలో 70 రూపాయలు ఉండేవి ఆ 70 రూపాయలు ఉంటాయి కూరలో ఉల్లిపాయ వేయొద్దన్నాడు మా ఆయన అయితే రైతు బజార్లో 25 రూపాయలు అనే మాట ఎక్కడో క్యూ లైన్లో అది కూడా ఓటుకు వేసినట్టు ఇంకు మార్క్ వేసి ఉల్లిపాయలు కొనుక్కుంటున్నారు జనాలు అంటే ఇప్పుడు వచ్చిన మనిషి ఇంకు మార్క్ ఉంటే నెక్స్ట్ టైం ఆయనకి ఇవ్వట్లే ఉల్లిపాయలు అది ఇంకు మార్క్ వేసి ఉల్లిపాయలు ఎత్తున్నారు అది మన దుస్థితి జగన్ గారి పాలన అది మా అభిప్రాయం ఏంటంటే మరి 5 రూపాయలు ఒకసారి 5 రూపాయలు పెంచారంటే మాకు బాధగానే ఉంది మరి మేమేం చేయగలగాం ఒక నైట్కే సడన్గా 5 రూపాయలు పెంచేశారు జగన్ గారు చేసిన తప్ప అనట్లేదు ఆయన దేని గురించి చేశారో కూడా తెలియాలి కదా తెలిసినందుకు దాన్ని అర్థం చేసుకునే ఇది ఉంటే అప్పుడు అర్థమయ్యిద్ది ఆయన స్కీములన్నీ బాగానే ఉన్నాయి ఆహా దానికి రేట్లు పెరిగినాయి అనేది చేసేది అనేది అందరినీ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి ఆయన మంచి చేస్తాడనే కదా మనం చేసాము చూద్దాం ఇప్పుడేగా మనకు 4-5 నెలలేక అవుతుంది ఆయన వచ్చి ఇంకా 1 సంవత్సరం కూడా పూర్తి కాలేదుగా 1 సంవత్సరం అయ్యేలోపు చూసుకుందాం ఇప్పుడు దాకా బాగానే ఉంది ఫర్దర్ ఏమవుతుందో తెలియదు బాగానే ఉంటుంది అని ఊహిస్తున్నాం అమ్మఒడి వెరీ ఫైన్ మంచి పథకం అది పిల్లలు అందరూ చదువుకుంటారు ఎవరి పిల్లలైనా కానీ ఇంగ్లీష్ డెవలప్ అయింది కదా ఇక్కడ బ్యాక్లో ఉన్నాం కదా 70% కూడా లేదు మాకు ఇంగ్లీషు 30% ఉంది and per the come to Kanis 100% or 70% and it was a lot 25 rupees in Chile by 25 rupees Lagane. Concho difference in the Gandhi Sarkula difference in the Sarkuka quality lane Sarkagadi. Retuba market like Sarkantanico quality led Gama. Quality would about the quality leather quality but the reason. 25 rupees which is another by 120 rupees or 30 rupees games. 130 Lagana, 25 Lagana. RTC bus charges are diesel the bottle, Nalgur the water, everyone Nachundi. Guntur Lamago, #1 bad road and Punu road, Chandrababu, Chandal Kundama. Pillalu, Baikul Mila, Padipo, Kardu Chetul Chanamandi, Ribu to Negara. And look at a Guntur Lonji Kapalante, a family undochu, and a car, Armanchukucho, Nochu, Lava the uncontrollable way, and a Kaluchi Basulato, Adigagunda, Yeni road matron. Oka Chandrababu Naidu government launa apuru pagal koda 2 years. Kitne saal haaji road phod ko? Kitne saal road phod ko? Saal kya ba? Kanisam 2 years nunchi na 2 years mundu mood road pagal koda Gunturlo. Okati Guntur nunchi Punnur elle route okati Guntur nunchi Pedanandipadi elle route. Inkoti Guntur nunchi Nandivelu elle route. Akkada bridges unnaru. Start chasing 2-3 months low, Pedanandipadi road, #1 guy said Chandrababu road. If Guntur Nunchi, Punnur road, Chanamandi Pillal, but he school Pillal, Auto Padatangani, Bikul Padatangani, Chana Gorongonde, Manachansalila Chapanguda, Manama, Emelagar Guda Chapami Matelli, Tarata, Mana Municipality Guda Chapami Mata, Mabada in the day, Punnur road look, main problem 4-wheelers and a China Elagola healthy. ఈ 2 wheelers వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఎక్కువగా వాళ్ళ బాధలు చాలా ఎక్కువనే ఎందుకంటే ఆ యంగ్స్ పిల్లలు ఎవరైనా స్పీడ్ గానే వెళ్తారని ట్రై చేస్తారు చేసినప్పుడు వాళ్ళు పడిపోవడం ఆ కాళ్ళు ఇరగడం చాలా మందికి జరిగింది మరి వర్షం పడిందంటే ఆ నీళ్ళలో గుంట అనేది అర్థం కాకుండా ఆ గుంటల్లో పడిపోవడం కుర్రోళ్ళు చాలా టూ మచ్ ప్రాబ్లం ఉన్న రోడ్ పొన్నూరు గుంటూరు నుంచి బుడంపాడు దాకా పొన్నూరు రోడ్ దాకా మాక్సిమం గా ప్రాబ్లం ఉంది రోడ్ ఫస్ట్ 99% bad Guntur nunchi Budampadu daaka undi road. Meeru ekkadunna em chestunna prapanchamlo em jarugutundani ippudu meeku petloki tachchesindi online app. Political, movies, rasi phalalu, arogya salahalu, serials visheshalu. Ila okatemiti boladanni visheshalanu minute to minute meeku andistundi online app. So late enduku description lo unna link dwara online app download chesukondi. One line, it's for everyone.